కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పెట్టాలనుకోవడం తప్ప తప్పే కాదు లేదా థర్డ్ ఫ్రంట్లో చేరాలనుకోవడం తప్ప తప్పే కాదు లేదా కేసీఆర్ ప్రత్యామ్నాయ అనుకోవడం కోరుకోవడం తప్ప తప్పే కాదు మోడీని దించాలనుకోవడం తప్ప తప్పే కాదు మోడీని గద్దె దించి వేరే వాళ్ళని ప్రధానమంత్రిని చేయాలనుకోవడం తప్ప తప్పే కాదు తను ప్రధాని కావాలనుకుంటే తప్ప తప్పే కాదు మరి ఏంటి ఆయన చేస్తున్నటువంటి తప్పు అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లైక్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తరహాలోనే ఆయన చేస్తున్నారు అదే తప్పేమో ఆలోచించుకోవాల్సింది ఎందుకంటే ఆయనకే తప్పని తెప్పలు తెచ్చి పెడతాయేమో అన్నటువంటి వాస్తవంగా సేమ్ టు సేమ్ నడుస్తూ ఉంది కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఒక వన్ ఇయర్ ముందు ఏకంగా మోడీని గద్దె చంద్రబాబు గారు తన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అటు కన్వర్ట్ చేద్దామన్నటువంటి ప్రయత్నం అప్పటిదాకా ప్రభుత్వం కేంద్రం అలా సహకరించిందని అన్ని బిల్లుల్లో మద్దతు ఇచ్చిన ఒక్కసారిగా తనిచ్చిన బిల్లుల గురించి తనే తప్పు చెప్పడం రైతుల ఉద్యమానికి ఆ రోజున రైతుల బిల్లుకి తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చింది బట్ అవన్నీ కూడా ఉల్టా ఇష్యూస్ నడుస్తున్నాయి అప్పుడు కూడా అదే జరిగింది తర్వా తర్వాత వచ్చేటప్పటికి జాతీయ ప్రత్యామ్నం ఇది అప్పుడు అంతే జరిగింది అలాగే జాతీయ ప్రత్యామ్నాలు కాంగ్రెస్ పాత్ర ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే వద్దో దాక్రేణు సేమ్ టు సేమ్ చంద్రబాబు గారిని కూడా ఆ రోజున ఉద్దవ్ ధాక్రే వెళ్ళారు పాపం ఆయనకే దందెనిగాండ నూరేళ్ళ ఆయుష్ శరద్ పవార్ ఇచ్చే ఆశీస్సుల మీద బతుకుతున్నాడు ఆయన శరద్ పవార్ అందుకనే ఓ రాజగురువు అంటుడు ఏం చెప్తే అది ఉద్ధవ్ ధాక్రే సాష్టాంగ ప్రణామం చేసి మరీ చెప్తుంటాడు అది అక్కడ పరిస్థితి అట్లాంటి ఆయనతో ఇప్పుడు ఈయన మీటింగ్ దీనివల్ల ఏమిటి ప్రయోజనం అవుతుంది అంటే అది డిసైడ్ చేయాల్సింది కాలం